25 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ లీడింగ్ లో ఉండగా ఉత్తరప్రదేశ్ లో 269 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. పార్టిక్యులర్ గా పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ 90 స్థానాలు కైవసం చేసుకునే దిశగా కూడా ముందుకు వెళ్తోంది. సో వీటిపైన మనం విశ్లేషణ కొనసాగిస్తున్నాం. మరింత విశ్లేషణను మా కరెస్పాండెంట్ పరమేశ్వర్ అందిస్తారు. అక్కడ అనలిస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు వారితో పాటు. పరమేశ్వర్ చెప్పండి. రాజేశ్వరి, దేశానికి ఈ రోజు రేపు సార్వత్రిక ఎన్నికలకు ఇది సెమీఫైనల్ గా భావించినటువంటి ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తంగా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ అవా కొనసాగుతుంది. పంజాబ్ లో మాత్రం ఆప్ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా తీసుకుంటే ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలువడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనం ఆ ఎన్నికల ఫలితాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని మనం తీసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 403 స్థానాల్లో ఇప్పటి వరకు ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. అయితే బీజేపీ అధికారంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు బీజేపీ 265 స్థానాల్లో దాదాపు 60 నుంచి 70 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తుంటే, ఇక సెకండ్ ప్లేస్లో ఎస్పీ 127-130 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మిగతా బీఎస్పీ కావచ్చు, లేకపోతే మిగతా కాంగ్రెస్ కావచ్చు, 4-2 స్థానాలకు పరిమితమైనటువంటి పరిస్థితి. అయితే ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తే, గత యోగి పాలనకు మోదీ పరిపాలనకు అక్కడ ప్రజలు పట్టం కట్టారని చెప్పాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఇది చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపినటువంటి పరిస్థితి. ఇక ఎస్పీ పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. గతం కంటే కొంత మెరుగైన ఫలితాన్ని సాధించినప్పటికీ కూడా పెద్దగా ప్రభావం చూపలేదని చెప్పాలి. ఇక కాంగ్రెస్ పూర్తిగా యూపీలో తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 10-15 ఏళ్ల పాటు గతంలో అధికారంలో ఉంది యూపీలో, కానీ అక్కడ ప్రస్తుతం మాత్రం యూపీలో 2 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పరిమితమైనటువంటి స్థితిలోకి నెట్టివేయబడింది. అక్కడ ప్రజలు పూర్తిగా విశ్వసించలేదు కాంగ్రెస్ పార్టీని అని చెప్పొచ్చు. ఇక